సంప్రదాయ పద్ధతిని అవలంబిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతు సోదరులు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతూ నష్టాలు చవిచూస్తున్నారు. కానీ ఆధునిక వ్యవసాయ విధానంగా యంత్రం సాయంతో వెదసాగు పద్ధతి ఎన్నో విధాలుగా లాభదాయకంగా ఉంటుందని వాతావరణానికి ఎంతో మేలు చేకూరుస్తుందని డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ సంతకవిటి మండలం సమన్వయకర్త రామలక్ష్మి అన్నారు. విజయనగరం జిల్లా కేఆర్పురం గ్రామంలో రెడ్డిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజగోపాల్ 4.5 ఎకరాలలో సీడ్ డ్రిల్ యంత్రంతో వెదవరి సాగు పద్ధతిలో మొదటిసారిగా మండలంలో వేయించారు. ఈ పద్ధతి ద్వారా రైతుల సమస్య తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. Like, share and subscribe Master Key TV.